Hi friends, welcome to my channel. Iroz manam ee video lo bakery style dilpasand ni intlone ela tayar cheskovalo chuddam. Deeni kosam manam munduga oka mixing bowl teeskoni danlo oka cup maida sarpadnanta salt 1 teaspoon baking soda 3 spoons neyyi vesukoni pindini baaga kalupukovali. ఇలా పిండిని బాగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిలో ఒక స్పూన్ నెయ్యి వేసి పిండిని మరలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టి 20 నిమిషాలు పక్కన ఉంచుదాం. ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందాం. స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు తురిమిన కొబ్బరి 1 కప్ టూటీ ఫ్రూటీ డ్రై ఫ్రూట్స్ 1 కప్ షుగర్ పౌడర్ 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ స్టఫింగ్ని ఇలా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పిండిని తీసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఒక పార్ట్ని పెద్దదిగా చేసుకోవాలి, రెండవ దాన్ని చిన్నదిగా చేసుకోవాలి. పెద్దగా చేసుకున్న పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ రోటీలా ఒత్తుకోవాలి. ఇక్కడ పిండిని ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న పిండిపై ఒక స్పూన్ నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన నెయ్యిపై పొడిపిండి చల్లాలి. పొడిపిండి చల్లిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా దీనిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే పక్కన పెట్టిన రెండవ పార్ట్ పిండిని కూడా ఇదే విధంగా రోటీలా ఒత్తుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక ప్లేట్లో తీసుకొని ఫ్రిడ్జ్లో 20 నిమిషాలు ఉంచాలి. 20 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచిన పిండిని బయటికి తీసి మరలా రోటీలా ఒత్తుకోవాలి. అన్ని వైపులా సమానంగా ఉండేటట్లు ఈవెన్గా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న పిండిపై ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇక్కడ స్టఫింగ్ని కావలసినంత వేసుకొని చిన్నగా చేసుకున్న పక్కన పెట్టుకున్న పిండిని తీసి ఈ స్టఫింగ్పై వేసి స్టఫింగ్ బయటికి రాకుండా ఉండేలాగా చివర్లు చేతితో నొక్కిపెట్టి ఉంచాలి. ఈ మిగిలిన పార్ట్పై నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంచులను వీడియోలో చూపించిన విధంగా వాటర్తో తడుపుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిపై మరలా నెయ్యిని స్ప్రెడ్ చేయాలి. నెయ్యిని స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని బేక్ చేయటం కోసం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్తో ఉన్న పిండిని తీసి ఈ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బేక్ చేయడం కోసం స్టవ్ వెలిగించి దానిపై ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసి
స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై ఒక స్టాండ్ ఉంచి ప్లేట్లో పెట్టుకున్న స్టఫింగ్ పిండిని ఈ స్టాండ్పై ఉంచాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 15 నుంచి 20 నిమిషంలో బేక్ చేయాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దిల్పసంద్ అనేది ఒకవైపు బేక్ అయ్యింది. దీన్ని రెండో వైపు కూడా ఇదే విధంగా బేక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని రెండో వైపు కూడా బేక్ చేయడానికి వీలుగా తిరిగి పెట్టాలి. ఇప్పుడు దీనిపై కొద్దిగా నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషములు బేక్ చేసుకోవాలి. 10 నిమిషముల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే దిల్పసంద్ అనేది రెండు వైపులా బాగా బేక్ అయింది. ఇప్పుడు దీన్ని బయటికి తీసి ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని కావలసిన విధంగా చాక్తో కానీ కట్టర్తో కానీ కట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దిల్పసంద్ ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.